अंदर की नमस्कार मैं पदमूडो शीर्षिक चट्टाल मरी हक्ल गुरी मे मुझे तस्कना आदिवास अड़वी दैवंग पूजिस्तू भूमि साकू अड़वी दरके पलाशाल तो जीवन सागर अलांट आदिवास अड़वी की विदीयर संबंध उठी समय में प्रभुत्म अनेक मंद के नमो अंदमूल आदिवास उद्यम चशार इलांट परस्थित अड़वी पै हकल गुर्ति मन प्रभुत्म अमूल्यम चटाकोचि ఈ చట్టం యొక్క వివరాలు మరియు చట్టం అమలు తీరు ఈ సినిమా ద్వారా తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా అడవి హక్కుల గుర్తింపు చట్టం అని ఒక చట్టం వచ్చేది. ఈ చట్టం అనేది గిరిజనులకు ఒక పెద్ద విషయం. ఏదంటే ఇప్పటిదాకా నేరం అని భయపడేవారు, ఇప్పటి నుంచి అది నేరం కాదు, అది అడవి మీద ఆధారపడి ఉండడం గిరిజనుల హక్కు, అది వాళ్ళు జీవించే విధానం, దాన్ని ఇప్పుడు ప్రభుత్వం గుర్తింపు చేస్తుంది. మరి ఈ కొత్త చట్టంలో ఫారెస్ట్ రైట్ కమిటీ అని సమాజంలో ఉన్న వాళ్ళే ఒక కమిటీ ఎంపిక చేసుకొని ఎవరెవరు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళే గుర్తుసుకొని దాన్ని ప్రభుత్వానికి అప్రూవల్ కోసం పంపిస్తారు. అటవీ హక్కుల చట్టం వచ్చింది కానీ దాని యొక్క పూర్తిగా అవగాహన కల్పించలేదు. అలాగే పంచాయతీ రాజ్ చట్టం గురించి నేను ఇంతవరకు వచ్చి అధికారి మాకు చెప్పలేదు. వచ్చారు అధికారులు కమిటీ వేసి వెళ్ళిపోయారు అంతే. ఆ చట్టం చేయాల్సిన పని ఏంటి, ఆ కమిటీ చేయాల్సిన పని ఏంటి, పంచాయతీ రాజ్ చట్టం ఏంటి, పంచాయతీ రాజ్ చట్టం యొక్క కమిటీ ఏంటి, ఆ కమిటీ చేయాల్సిన పని ఏంటి, ఈ వివరించి చెప్పవలసిన బాధ్యత అధికారులపై ఉన్నది. కనుక ఆ అధికారులు వచ్చి మా ఊర్లో ఒకరోజు కానీ రెండు రోజులు కానీ టైం తీసుకొని పూర్తి అవగాహన కల్పించవలసిందిగా అధికారులను మేము కోరుతున్నామండి. ఈ చట్టం ద్వారా గిరిజనులు ఎటువంటి హక్కులు పొందవచ్చు, ఎటువంటి వాటికి పట్టాలు పొందవచ్చునో తెలుసుకోవటానికి తెలియజెప్పడానికి ప్రభుత్వం వారు ప్రతి గ్రామంలో పేరలీగా వర్కర్ పెట్టారు. ఉండపోడు ఈతను చేసుకోవచ్చు, పర్లేదు ఈతను చేసుకోవడం వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఏవిఎస్ఎస్ నుంచి ఎవరు వచ్చినా కానీ మేము ఆమె ఉన్నామని ఉండడం గురించి మన దరఖాస్తులు పెట్టి ఏటెడ్ తీసుకున్నాం అంటే వాళ్ళ నుంచి రేషన్ కార్డు ఒకటి, ఉపాధి హామీ పథకం కార్డు ఒకటి, అలా వాళ్ళు తీసుకున్నది రేషన్ కార్డు ఒకటి, ఉపాధి హామీ పథకం కార్డు ఒకటి, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కార్డు ఒకటి, అలాగే ఏంటిది ఓటు గుర్తింపు కార్డు ఒకటి. ఈ ఎవిడెన్స్ తీసుకుంది ఒక దరఖాస్తు గ్రామం నుంచి ఒక్కొక్కడికి పెట్టింది అలా తీసుకున్నానమాట. మన ఇప్పుడు ఈ ఐదు మన పంచాయతీ ఐదు గ్రామాలు ఉన్నాయి కదా, ఐదు గ్రామాల నుంచి విఎస్ఎస్ నుంచి ఒక కమిటీ ఎత్తారనమాట. ఆ కమిటీ మెంబర్లే మన కొండపల్లి చూస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టం అంటే ఒక అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజాస్వామ్యతంగా ప్రజలు తమ అభివృద్ధిని వాళ్ళు ఏ విధంగా కాంక్షించుకుంటున్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్లే చక్కదిద్దుకునే విధంగా గ్రామ సభలు పరిపూర్ణతతోటి పంచాయతీ వ్యవస్థని ఆధారం చేసుకుని వాళ్ళ గ్రామాభివృద్ధిని చేసుకునేందుకు వీలు కల్పించేది పంచాయతీరాజ్ వ్యవస్థ. పంచాయతీరాజ్ చట్టం గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది, చట్టం చేసింది, చట్టం కింద నియమాలు లేవు, నియమాలు లేకపోవడం వల్ల చట్టాన్ని అమలు కానట్టు పరిస్థితి కనబడుతుంది. అడవికిన మాకు ఎప్పుడు విడదీసినప్పుడు సంబంధం లేకపోతే మేము బతకలేమండి. అడవికిన మాకున్నట్టు సంబంధాలు మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా, ఎన్నో సంవత్సరాల కాలం నుంచి కూడా మాకు అడవికి మాకు ఆదివాసులకి అడవికి ముడిపడి ఉందండి. దాన్ని విడదీస్తే చాలా మట్టుకు అల్లరైపోయి గోళ్ళైపోయి మేము చచ్చిపోవడం కూడా జరుగుతుందండి అడవికిన మాకు విడదీసినప్పుడు.